హలో నమస్తే ఎవ్రీవన్. నేను యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద ఒక వీడియో చేస్తున్నాను. 2014-15 అంటే మన స్టేట్ బైఫర్కేట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ బడ్జెట్స్ ఎలా ఫార్ములేట్ చేయబడ్డాయి, ఎస్టిమేట్స్ ఎలా వేస్తున్నారు, యాక్చువల్స్ ఎలా వస్తున్నాయి, జీడిపి ఎంత ఉంది, దాంట్లో ఫిజికల్ డెఫిసిట్స్ ఇవన్నీ ఎంత ఉన్నాయి, దీని గురించి ఒక వీడియో చేస్తున్నప్పుడు నాకు దీనికంటే ముందు అసలు బేసిక్గా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ప్రొడక్టివ్ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఒక కర్టన్ రేజర్ గా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూస్తే మీకు బడ్జెట్స్ వీడియో ఈజీగా ఉంటుంది అర్థం కావడానికి. సో నౌ లెట్స్ క్విక్లీ జంప్ ఇన్ టు వాట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అసలు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? సో నేను ఒక ఎగ్జాంపుల్ గా ఒక సాలరీడ్ ఎంప్లాయీని తీసుకున్నాను ఇక్కడ. సో ఒక సాలరీడ్ ఎంప్లాయీకి ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, మీరు జనరల్ గా ట్రెడిషనల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని అంటే దాంట్లో త్రీ వస్తాయి అన్నమాట. ఒకటి ఇన్కమ్ స్టేట్మెంట్, ఇన్కమ్ స్టేట్మెంట్ ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని అనొచ్చు, రిసీట్స్ అండ్ పేమెంట్స్ అనే అకౌంట్ కూడా అనొచ్చు. రెండోది బ్యాలెన్స్ షీట్, బ్యాలెన్స్ షీట్ ని మనం స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటున్నాం అనమాట, దాన్నే బ్యాలెన్స్ షీట్ అని ఇంతకుముందు అనేవాళ్ళు. థర్డ్ది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈ రెండింటిలో నుంచే మనకు వస్తుంది అనమాట. అంటే క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మీ దగ్గర ఎంత ఉంది, వన్ ఇయర్ లో మీరు దేనికి క్యాష్ ఇచ్చారు, దేని నుంచి మీకు క్యాష్ వచ్చింది, అండ్ నెట్ మీ దగ్గర ఎంత ఉంది క్యాష్ అనే దానికి డిరైవింగ్ స్టేట్మెంట్ అంటాం దాన్ని. అంటే ఈ రెండింటిలో నుంచి అది డిరైవ్ చేయొచ్చు మనం. సో మనం అందుకే ఈ రెండు అర్థం చేసుకుంటే అది చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని అవసరమైతే మనం తర్వాత కూడా ఇంకో వీడియో చేసుకోవచ్చు దాని మీద. సో బేసిక్ గా ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఏంటి. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఎవ్రీ ఇయర్ మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఇయర్లీ బేసిస్ మీద ఉంటుంది. ఈ ఇయర్ లో నాకు ఆదాయం ఎంత, ఈ ఇయర్ లో నా ఖర్చులు ఎంత, నా ఖర్చులు ఎక్కువ ఉన్నాయా, ఆదాయం ఎక్కువ ఉందా. రెండవది ఫైనాన్షియల్ పొజిషన్, అంటే ఈ రోజుకి నా ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, నాకున్న ఆస్తులు ఎన్ని, నాకున్న అప్పులు ఎన్ని, నాకు అప్పులు ఏమి లేకుంటే నా దగ్గర ఉన్న క్యాపిటల్ ఎంత. సో మనం ముందు ఇన్కమ్ స్టేట్మెంట్ దగ్గర స్టార్ట్ చేస్తే, నేను నాకు ఎవ్రీ మంత్ ఒక 75,000 నెట్ సాలరీ నేను అనుకుంటే, సో మనకు ఆదాయం 9 lakhs అనుకోండి. ఇంట్రెస్ట్ అంటే బ్యాంక్ లో మనీ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఒక 30,000 అనుకుంటే నాకు ఆ ఇయర్ కి, లెట్స్ ఏ 2021. సో మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ మాక్సిమం ఏప్రిల్ టు మార్చ్ వరకు ఉంటుంది అనమాట, ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏప్రిల్ టు మార్చ్ వరకే ఉంటుంది, ట్యాక్స్ లో కూడా ఏప్రిల్ టు మార్చ్ వరకే ఉంటుంది కాబట్టి చాలా కంపెనీస్ కూడా ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతాయి అనమాట. కానీ వరల్డ్ వైడ్ జనవరి టు డిసెంబర్ ఫైనాన్షియల్ ఇయర్ చాలా ఫేమస్ ఫైనాన్షియల్ ఇయర్, చాలా ఎక్కువ కంపెనీస్ జనవరి టు డిసెంబర్ మాత్రమే కన్సిడర్ చేస్తాయి ఫైనాన్షియల్ ఇయర్ గా. సో మన ఇండియాలో ఏప్రిల్ టు మార్చ్ అనుకుందాం. సో ఏప్రిల్ టు మార్చ్ నాకు నా ఆదాయం 9,30,000 రూపీస్, అంటే 9,30,000 రూపాయలు నా ఆదాయం ఉంది. దాంట్లో నేను ఎవ్రీ మంత్ నెలకు 20,000 రూపీస్ నేను హౌస్ రెంట్ ఇచ్చాను, నాకు నెలకు దాదాపు 12,000 నాకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, నేను కార్లో తిరుగుతున్నాను కాబట్టి. ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఒక 20,000 అనుకుంటే, స్కూల్ ఎక్స్పెన్సెస్ మిగతావన్నీ ఒక 5,000 అనుకుంటే, నేను ఎగ్జాంపుల్ కోసం చాలా సింపుల్ గా చెప్తున్నాను, మీకు వేరే చాలా రకాల ఎక్స్పెండిచర్ దీంట్లో రావచ్చు. సో నాకు ఈ సంవత్సరానికి నా ఖర్చులు తక్కువ ఉన్నాయన్నమాట, నా ఖర్చులు దాదాపు 7 lakhs ఉంటే నా ఆదాయం 9 lakhs ఉంది కాబట్టి నాకు ఈ సంవత్సరం 2,40,000 మిగిలింది అనుకున్నాను. సో ఈ 2,40,000 నా దగ్గర 2 lakhs బ్యాంక్ లో పెట్టాను, నా దగ్గర ఒక క్యాష్ 40,000 ఉంది, కలిపి నా దగ్గర అప్పులు ఏం లేవు కాబట్టి ఇది నాకు క్యాపిటల్ అవుతుంది అనమాట. అంటే పెట్టుబడి, అంటే రేపు పొద్దున నేను ఏదైనా చేయాలన్నా, లేకుంటే రేపు పొద్దున నేను ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా నా దగ్గర ప్రస్తుతానికి అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ నా దగ్గర 2,40,000 మిగిలింది. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. అంటే దీన్ని ఏమైనా కంపెనీస్ కి చూసుకుంటే, కంపెనీస్ కి రకరకాల ఇన్కమ్ ఉంటుంది, రిలయన్స్ అనుకోండి వాళ్ళకి రకరకాల ఇన్కమ్ ఉంటుంది, అదే ఎయిర్టెల్ అనుకోండి వాళ్ళకు అమ్మే పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ సర్వీసెస్ అన్ని ఇన్కమ్ సైడ్ వస్తాయి, వాళ్ళు ఇచ్చే సాలరీస్, వాళ్ళకి అయ్యే ఖర్చులు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంతా ఇక్కడ వస్తుంది అనమాట. సో మనం ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రమే చూపెడతాం. సో ఇక్కడ మీకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి తేడా తెలియాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మీరు ఒకసారి ఖర్చు పెడితే దాని వలన మీకు తాత్కాలికంగా ప్రయోజనం వచ్చేటి, అంటే మీరు హౌస్ రెంట్ మీరు ఈ మంత్ కట్టారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ కట్టాలి, ఆ తర్వాత మళ్ళీ కట్టాలి, ఒకసారి కడితే అయిపోవడానికి లేదు. ట్రాన్స్పోర్ట్ మీరు ఒకవేళ ట్యాక్సీలు వెళ్తున్నారు, ఎవ్రీ మంత్ ట్యాక్సీకి ఇవ్వాల్సిందే. ఫుడ్ ఎక్స్పెన్సెస్ మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంటున్నారు, ఒకసారి మీరు కట్టినందువల్ల మీకు ఎవ్రీ మంత్ మీకు గ్రోసరీస్ రావు, సో ఎవ్రీ మంత్ మీరు కట్టాల్సిందే. స్కూల్ ఫీజ్ ఎవ్రీ ఇయర్ కట్టాల్సిందే. దీన్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. మీకు మీకు మీ దగ్గర ఒక మెయిడ్ ఉంది, మీకు మెయిడ్ సాలరీ ఇస్తున్నారు, ఎవ్రీ మంత్ ఇవ్వాల్సిందే, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. అలా కాకుండా మీరు ఒక కార్ కొన్నారు, ఒక కార్ కొన్నప్పుడు దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, ఎందుకంటే
మీరు కార్ కొనడం వలన సో మీరు 7 లక్షలు పెట్టి కార్ కొనడం వలన మీకు ఎవ్రీ ఇయర్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్ అవ్వట్లేదు, అంటే మీరు ట్యాక్సీకి డబ్బులు పే చేయట్లేదు. కానీ మీరు కార్ కొనడం వలన, మీరు కార్లో తిరగడం వలన మీకు ఎవ్రీ మంత్ ఫ్యూయల్ అండ్ రిపేర్ ఖర్చులు అయితే అవుతాయి. సో మీరు సెకండ్ ఇయర్ అనుకోండి, సో ఈ ఇయర్ మీరు 1 ఇయర్ ట్యాక్సీలో తిరిగారు, సెకండ్ ఇయర్ మీ దగ్గర ఒక 2 లక్షల 40 వేలు వచ్చింది. మీరు సెకండ్ ఇయర్లో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక లోన్ తీసుకున్నారు, మీ దగ్గర ఉన్న 2 లక్షలు బ్యాంక్ దగ్గర నుంచి ఒక 5 లాక్స్ లోన్ తీసుకున్నారు, మీ దగ్గర ఉన్న 2 లక్షలు బ్యాంక్ దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్న 2 లక్షలు బ్యాంక్ దగ్గర నుంచి వచ్చిన 5 లక్షలు పెట్టి మీరు కార్ కొన్నారు. సో మీ దగ్గర ఉన్న 2 లక్షలు వెళ్ళిపోతుంది అన్నమాట. సో అప్పుడు బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ఈక్వల్ అవుతుంది చూడండి. మీకు ఆస్తులు అప్పులు మీ పెట్టుబడి రెండు ఈక్వల్ అవ్వాలి ఎప్పుడైనా కూడా, ఏ రోజైనా కూడా. సో మీ దగ్గర ఉన్న బ్యాంక్ నుంచి 2 లక్షలు తీసారు, లోన్ తీసుకున్నారు, 7 లక్షలు బట్టి బ్యాంక్ ఉన్నారు. సో మీ ఆస్తులు ఆ రోజుకి 7 లక్షల 40 వేలు, మీకు ఉన్న అప్పు 5 లక్షలు, మీ దగ్గర ఉన్న క్యాపిటల్ 2 లక్షల 40 వేలు. సో మీరు 7 లక్షలు పెట్టి ఈ కార్ కొన్నారు, ఈ కార్కు మీరు ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఇంత ఖర్చు అవుతుంది. సో మీకు నెక్స్ట్ ఇయర్ మీ మిగతావన్నీ ఏం మారకుండా ఉంటే నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్ మీకు ఇంత అవుతుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ట్యాక్సీకి పే చేసే 1,50,000 బదులు మీకు 1,14,000 ఖర్చు అవుతుంది. అంటే మీకు సంవత్సరానికి మీరు కొత్త మీ కార్ కొనుక్కోవడం వల్ల మీకు మిగిలింది 36,000 మాత్రమే మీకు సేవింగ్ ఉంది ఇక్కడ. సో మీకు ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 240 మీకు కొంచెం ఎక్కువ మిగులుతుంది. సో మీరు డిప్రిషియేషన్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. అంటే మీరు కార్ ఈ ఇయర్ కొనడం వలన మీకు 7 లక్షల కార్ వాల్యూ ఉంది, దాన్ని మీరు ఒక సంవత్సరం తిప్పడం వలన ఆ కార్ వాల్యూ తగ్గిపోతుంది. సో మీరు 1 ఇయర్ వాడి కార్ 1 ఇయర్ ఎండ్ లో మీరు అమ్మేస్తే, లెట్స్ సే మీరు 7 లాక్స్ కార్ కొన్నారు, 1 ఇయర్ వాడారు, దాన్ని మీరు 1 ఇయర్ ఎండ్ లో ఒక 650 అమ్మారు, మీకు 50,000 రూపీస్ నష్టం వచ్చింది. కానీ 50,000 రూపీస్ నష్టం అనుకోవడానికి లేదన్నమాట, ఎందుకంటే ఆ కార్ మీద ఆల్రెడీ డిప్రిషియేషన్ అవుతుంది. డిప్రిషియేషన్ అంటే మీరు వాడి ఉండొచ్చు, ఎక్కడైనా నాక్స్ పడి ఉండొచ్చు, ఎక్కడైనా డెంట్స్ ఉండొచ్చు, ఎక్కడైనా స్క్రాచెస్ ఉండొచ్చు, దాన్ని మనము ఏదైనా అసెట్ ని డిప్రిషియేషన్ అంటాం అనమాట. సో మీకు ఎవ్రీ ఇయర్ కి నార్మల్ గా కంపెనీస్ అయితే వెహికల్స్ మీద 20% డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తాయి. సో మీ పర్సనల్ యూస్ కాబట్టి మీరు 10% డిప్రిషియేషన్ అనుకుంటే మీకు 1 ఇయర్ ఎండ్ లో మీ కార్ వాల్యూ 6,30,000 ఏ ఉంటుంది అనమాట. అంటే మీరు 6,50,000 అన్నారు కాబట్టి డిప్రిషియేషన్ పోను, మీకు ఇంకా లాభం వచ్చినట్టు. ఇక్కడైతే మీకు నష్టం వచ్చినట్టు. సో డిప్రిషియేషన్ కన్సిడర్ చేయకుంటే, కానీ డిప్రిషియేషన్ కన్సిడర్ చేస్తారు కాబట్టి మీకు 20,000 రూపీస్ లాభం వచ్చినట్టు. కానీ మీకు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ కార్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, చాలా మంది సాలరీడ్ ఎంప్లాయీస్ చేసే మిస్టేక్ అనండి, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనండి, అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడం వలన చేసే ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి. ఇవన్నీ కార్ ఉండాలి, వాడతారా వాడరా సంబంధం లేదు. సో ఎమోషనల్, నేనైతే దీన్ని ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటాను. ఎందుకంటే మీరు ఈ కార్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకో రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని నేను అన్ప్రొడక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాను. ఎందుకంటే మీరు ఇంతకుముందు 1,50,000 ఎక్స్పెండిచర్ చేసేవాళ్ళు, మీకు ఈ సంవత్సరం 1,40,000 ఖర్చు అవుతుంది, ప్లస్ మీకు డిప్రిషియేషన్ 36,000 ఉంది. సో 36,000 ప్లస్ 1,14,000 వేసుకుంటే మీరు స్టిల్ 1,50,000 ఖర్చు పెడుతున్నారు. ప్లస్ మీకు కార్ ఏ రోజైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏ రోజైనా అసలు కార్ మీరు ఒక నెల వాడనే వాడకపోవచ్చు. మీకు ఇప్పుడు కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ లో అసలు మీరు కారే వాడలేదు, కానీ రిపేర్ ఖర్చు అయితే ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో దీన్నే ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ గా ఎలా మార్చుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దీని ప్రొడక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఎందుకు అంటున్నానంటే, మీరు మీ కార్ కొని మీ పర్సనల్ యూస్ కాకుండా
దాన్ని మీరు రెంట్కి తిప్పారు అనుకోండి, మీరు ఓలాలోనో ఊబర్లోనో ఆ ట్యాక్ ఆ కార్ మీద ఇచ్చారు, మీరు డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఏదైనా డ్రైవర్ని పెట్టచ్చు. సో ఆ డ్రైవర్ని పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే ఆదాయం ఎలా వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏం చేశానంటే 7 లాక్స్ పెట్టి కార్ కొన్నాను, ఎవ్రీ ఇయర్ నేను ఫ్యూయల్ ఖర్చు పెడుతున్నాను, నాకు రిపేర్ ఖర్చులు వస్తున్నాయి, సో నాకు నెట్ రిటర్న్ ఎవ్రీ ఇయర్ ఖర్చులు అవుతూనే ఉన్నాయి, మళ్ళీ డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ నాకు 10% 7 లాక్స్లో 70,000 డిప్రిసియేషన్ పోతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ 10%, ఒక 7-8 ఇయర్స్కి నాకు ఆ కార్ వాల్యూ జీరో అవుతుంది, కానీ నాకు ఎక్స్పెండిచర్ అలాగే ఉంది ఎవ్రీ ఇయర్. సో దీన్ని నేను ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే ప్రొడక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా ఎప్పుడు కన్సిడర్ చేస్తానంటే, లెట్స్ సే ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. సో 7 లాక్స్ పెట్టి కార్ కొన్నాను నేను, ఆ కార్ని ఊబర్లో నేను పెట్టాను, ఓలాలో పెట్టాను, నాకు ఎవ్రీ డే ఎలా చూసుకున్నా కూడా 2,000 రూపీస్ ఇన్కమ్ ఉంటుంది పర్ మంత్. లెట్స్ సే నేను 25 డేస్ నడిపాను, 5 డేస్ నేను పర్సనల్గా వాడుకున్నాను, డ్రైవర్ని పెట్టాను, డ్రైవర్కి నేను ఎవ్రీ మంత్ 50,000 శాలరీ ఇస్తున్నాను, సో సంవత్సరానికి తన శాలరీ ఇంత అవుతుంది, నేను బయట తిప్పుతున్నాను కాబట్టి రిపేర్ కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది, డబుల్ అవుతుంది అనుకుందాం పర్సనల్ యూస్కి కమర్షియల్ యూస్కి, ప్లస్ ఫ్యూయల్ ఎవ్రీడే నేను ఎక్కువ ఫ్యూయల్ రన్ చేయాలి. ఇప్పుడు కొన్ని మోడల్స్లో మీకు 20 కిలోమీటర్స్ పర్ లీటర్ దాకా ఫ్యూయల్ వస్తుంది, అలాంటి కార్ తీసుకున్నాను. సో నాకు ఎవ్రీడే మినిమం 2,000 రూపీస్ ఇన్కమ్ ఉంది, దాంట్లో నుంచి నాకు 1 ఇయర్కి 6 లాక్స్ ఆదాయం వచ్చింది, దాంట్లో నుంచి నాకు ఫ్యూయల్ ఖర్చులు, డ్రైవర్ శాలరీ ఖర్చు, రిపేర్ ఖర్చు అన్ని పోను, నాకు నెట్ రిటర్న్ 132 మిగిలింది. దీంట్లోంచి నేను డిప్రిసియేషన్ తీసేసినా కూడా డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ 70,000 అనుకున్నా కూడా నాకు ఇంకా 50,000 పైన నాకు నెట్ ఇన్కమ్ ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు ఇదే ఎగ్జాంపుల్ మీరు హౌస్కి తీసుకోండి, మీరు హౌస్ ఇండియాలోకి ఫారిన్ కంట్రీస్కి డిఫరెన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ చిన్న కార్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ మీకు నెట్ ఎక్స్పెండిచర్ అవుతుంది మీరు కార్ కొన్నా కూడా, కానీ ఇక్కడ మీకు నెట్ ఇన్కమ్ ఉంది, దీన్ని మనము ప్రొడక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే ఒక ఎమోషనల్ ఐడియాలోంచి కాకుండా ఒక లాజికల్ మైండ్లోంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మనం కమర్షియల్గా దాన్ని ఆపరేట్ చేయగలిగితే, ఈ ఎగ్జాంపుల్లో కూడా మీరు ఇష్టం వచ్చినప్పుడు కార్ మీరు వాడుకోవచ్చు, మీకు అవసరం లేనప్పుడు కార్ ఆఫ్ చేయొచ్చు ఓలాలో, మీరు డ్రైవర్కు సెలవు ఇచ్చేయచ్చు, మీరు ఎక్కడైనా బయట ఊరికి వెళ్తున్నారు మీ కార్ మీరు తీసుకెళ్ళిపోవచ్చు, ఎలా చూసుకున్నా కూడా మీకు నెలకు ఆదాయం లేకున్నా కూడా కనీసం మీ ఖర్చు కాకుండా మిగులుతుంది అన్నమాట. సో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ సాలరీ ఎంప్లాయీస్ కానీ ఇలా ఆలోచిస్తే చాలా సేవ్ చేసుకోవచ్చు మనీ ఎవరి వాళ్ళు. సో మీరు ఇంకొక మీరు ఇదే ఎగ్జాంపుల్ హౌస్కి తీసుకోండి, హౌస్కి మీరు ఎవ్రీ మంత్ 20,000 రూపీస్ పే చేస్తున్నారు, ఒక 2-బెడ్రూమ్ ఫ్లాట్ మీకు వచ్చింది, మీరు ఏం చేస్తారు, ఎక్కడైనా అప్పు చేసి కానీ లేకుంటే మీకు ఎవ్రీ ఇయర్ ఒక 10 ఇయర్స్ కష్టపడతారు, 10 ఇయర్స్ కష్టపడితే మీ దగ్గర ఒక క్యాపిటల్ ఒక 20 లాక్స్ వస్తుంది మీ దగ్గర, ఆ 20 లాక్స్ మీరు పెట్టుకుంటారు, ప్లస్ బ్యాంక్ దగ్గరికి వెళ్తారు ఇంకొక 40 లాక్స్ లోన్ తీసుకుంటారు, ఈ 20 లాక్స్ ప్లస్ 40 లాక్స్ కలిపి 60 లాక్స్తో మీరు ఒక ఇల్లు కొంటారు, 40 లాక్స్ లోన్కి మీకు ఎవ్రీ ఇయర్ 20 ఇయర్స్ రీపేమెంట్ అనుకోండి, ఎవ్రీ మంత్ మీరు 40,000 ఇన్స్టాల్మెంట్ పే చేయాలి 12% ఇంట్రెస్ట్ అనుకుంటే, సో ఎవ్రీ మంత్ మీరు 40,000 ఈఎంఐ పే చేస్తూ ఉంటారు. సో ఈ 20 ఇయర్స్ రీపేమెంట్ మోడల్లో ఎలా ఉంటుందంటే, మీరు ఫస్ట్ 6 ఇయర్స్ దాదాపు ఇంట్రెస్టే కడతారు, ప్రిన్సిపల్ ఏం తగ్గదు. సో మీరు ఎవ్రీ మంత్ 40,000 అంటే ఎవ్రీ ఇయర్కి మీరు 5 లక్షలు కేవలం ఇన్స్టాల్మెంట్ కడుతూనే ఉంటారు, మీ ప్రిన్సిపల్ ఏం తగ్గదు, మీరు ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటారు నెలకు సంవత్సరానికి 5 లక్షలు. సో అట్లా మీరు 5-6 ఏళ్ళు ఇంట్రెస్టే కడతారు, అంటే 5-6 ఏళ్లకు ఏడాదికి మనం 5 లక్షలు ఇంట్రెస్ట్ వేసుకుంటే అది కూడా మళ్ళీ ఒక 20 లాక్స్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో మీరు 40 లాక్స్ తీసుకుని బ్యాంక్కి రిటర్న్ కట్టేటప్పుడు 80 లాక్స్ కడతారు, దాని బదులు అదే 20,000 ఇస్తూ రెంటల్ హౌస్లోనే ఉండి ఆ 20 లాక్స్ మీరు ఏదైతే క్యాపిటల్ మీ దగ్గర ఒక 10 ఇయర్స్ తర్వాత మీ దగ్గర క్యాపిటల్ ఉందో ఆ 20 లాక్స్ మీరు ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేస్తే, మీరు లోనే తీసుకున్నారు, మీరు ఆ 40 లాక్స్ లోన్ తీసుకున్నారు కానీ ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు 12% కంటే ఎక్కువ రిటర్న్ ఉండాలి, ఎందుకంటే మీరు 12% బ్యాంక్కి ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు.
సో మీకు కమర్షియల్ ప్రాపర్టీలో జనరల్గా మనకు ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, రెంటల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు ఎవ్రీ మంత్ మీకు ఒక 60,000 రిటర్న్ వస్తే, మీరు ఆ 60,000 నుంచి బ్యాంక్కు 40,000 కట్టేస్తే మీ దగ్గర ఇంకా 20,000 మిగులుతుంది. సో ఆ 20,000 ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ మీకు దాదాపు 2,50,000 ఎక్స్ట్రా మీకు క్యాపిటల్ యాడ్ అవుతుంది, మీకు ఈక్విటీకి యాడ్ అవుతుంది. సో దీన్నే మనం నాన్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్, నాన్ ఎమోషనల్ ఐడియా, లాజికల్ ఐడియాస్ అని అనొచ్చు అనమాట. పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఇవన్నీ. సో మీకు ఈ ఎగ్జాంపుల్లో ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మనకు ఏ ఇయర్కి ఆ ఇయర్కి ఖర్చులు, దానివల్ల వచ్చే ఫలితాలు మనం అనుభవం చేస్తాం అయిపోతుంది అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకు దాని రిటర్న్ మనకు ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ కానీ, 6 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్ కానీ వస్తుంది అనమాట. ప్రొడక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి అన్ప్రొడక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మనం డిఫరెన్స్ చూసాం ఇక్కడ. సో ఇదే మీరు కంపెనీ కి అనువదించుకుంటే, కంపెనీ చూడండి, ఒక టెలికామ్ కంపెనీ ఒక పెద్ద టవర్ పెట్టేది, ఆ టవర్ మీకు 20 ఇయర్స్ వర్క్ చేస్తుంది. సో వాళ్ళకి ఆ 20 ఇయర్స్ పాటు రిటర్న్స్ ఉంటూనే ఉంటాయి. సో ఇదే గవర్నమెంట్ సైడ్ ఆలోచించండి. గవర్నమెంట్ కి అన్ప్రొడక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే, అన్ప్రొడక్టివ్ అంటే మీకు ఇప్పుడు మన స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక 3,000-4,000 crores పెట్టి పటేల్ స్టాచ్యూ కడుతున్నారు. సో ఈ పటేల్ స్టాచ్యూ కట్టడం వలన గవర్నమెంట్ కి కనీసం ఒక 4,000 crores అంటే, మీరు 1 రూపీ వడ్డీ వేసుకున్నా కూడా 8 లక్షలు అవుతుంది, 8 లక్షల ఆదాయం అక్కడ ఉంటుందా. సరే టూరిజం ఇంప్రూవ్ అవుతుంది అని అంటారు. సో ఎంతమంది టూరిజం చూడడానికి పటేల్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తారు. సో ఇండైరెక్ట్ గా చాలా అక్కడ టూరిజం డెవలప్ అవుతుంది, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా వస్తుందని మనకు చాలా చెప్తారనమాట. కానీ నిజంగానే వస్తుందా? అసలు 4,000 crores పెట్టి మనం ఒక స్టాచ్యూ కడితే దాని నుంచి మనకి ఏదైనా రిటర్న్ గవర్నమెంట్కి వస్తుందా? ఎందుకంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెట్టేదంతా పబ్లిక్ మనీ. సో గవర్నమెంట్ పెట్టే అన్ప్రొడక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ప్రొడక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? ప్రొడక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ మనీతో ఒక పోలవరం కట్టారు, ఆ పోలవరం కట్టడం వలన ఆర్ ఎనీ అదర్ ప్రాజెక్ట్, పోలవరం కట్టారు, ఇంకొక డ్యామ్ కట్టారు, ఆ డ్యామ్ వలన 8 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చింది, దాని వలన ఎంత జీడిపి మనకు పెరిగింది, ఆ జీడిపి పెరగడం వలన ప్రజల దగ్గర ఖర్చు పెట్టడానికి ఎంత క్యాష్ అవైలబుల్ గా పెరిగింది, దాంట్లో నుంచి ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్లు, ఇవన్నీ మనం ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అని అనొచ్చు. సో ఈ మధ్యన కాళేశ్వరం గురించి కూడా చర్చ జరిగింది తెలంగాణలో. ఎందుకంటే 80,000 crores పెట్టి ఆ ప్రాజెక్ట్ కట్టడం వలన, మళ్ళీ ఎవ్రీ ఇయర్ 20,000 crores కరెంట్ బిల్ కట్టడం వలన నిజంగా రిటర్న్ వస్తుందా లేదా, అసలు అది ప్రొడక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచరా అన్ప్రొడక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచరా? సో ఇవన్నీ మనం ఒక స్టేట్ ఎక్స్పెండిచర్ అంటే ఒక స్టేట్ బడ్జెట్ కి మనం ఆలోచించగలగాలి. అప్పుడే మనం గవర్నమెంట్ పెట్టే ప్రతి పైసా అసలు మనకు ఉపయోగం ఉంటుందా ఉండదా అనేది తెలుస్తుంది. అట్ పర్సనల్ లెవెల్లో కూడా మనము మనం కొనే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మనం కొనే బంగారు కానీ, మనం కొనే కారు కానీ, ఇల్లు కానీ, మనకు ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అవుతుందా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందా, అన్ప్రొడక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందా కూడా మనకు అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది. సో నేను బడ్జెట్ గురించి చెప్పేటప్పుడు దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పర్సనల్ లెవెల్లో ఈ 4 చాలా ఇంపార్టెంట్ మీకు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు. సో మీరు హౌస్ కొన్నా కూడా, కార్ కొన్నా కూడా, ఈ రిటర్న్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకుంటే మీకు ప్రయోజనం ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీరు ఇంకా ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి, నేను ఆ వీడియో కవర్ చేయడానికి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. హోప్ ఇది అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే కామెంట్స్లో మీ కామెంట్ పెడితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్.